ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు తొడలు కొట్టడం, మీసాలు బెనేయటం రాదు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాకేమీ వ్యక్తిగత ద్వేషాలు ఉండవు. ఆయన ఇది రావణ కాస్త్రం అయితే బాగుండే అనే ఆలోచన మైండ్లో ఉండి రాష్ట్రం రావణ కాస్త్రం అయిపోయింది, ఎక్కడ దౌర్జన్యాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాటి మాటికి చెప్తూ ఉంటారు. దానికి బాధ్యత అంతా ముఖ్యమంత్రి గారి మీద తోసేస్తుంటారు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలనలో ఏ పథకం ఆయనకు నచ్చలేదన్నా చెప్పడం. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దుర్మార్గాలు పవన్ కళ్యాణ్ కనీసం కనపడవన్నది అతని అవివేకానికి నిదర్శనంగానే ప్రజలు భావిస్తారు. ఏ రకంగా ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఇప్పుడు నాయకుడు అంటే యువతకు ఆదర్శంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఎదుటి వాళ్ళు ఆదర్శంగా తీసుకునేలాగా ఉండాలి. మేము సందర్భం వచ్చింది కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారిని పదే పదే ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. హిందూ ధర్మంలో ఈ భారతదేశంలో వివాహ వ్యవస్థ అన్నది అత్యంత పవిత్రమైన వ్యవస్థ. ఇవాళ కూడా శ్రీరామచంద్రుణ్ణి ఎందుకని మనం ఆరాధిస్తాం, ఆయన ఏకప్రజ పత్ని వ్రతుడు, వివాహ వ్యవస్థ మీద ఆయనకున్న అపారమైన గౌరవం మన జాతిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. మన ప్రపంచ దేశాలందరూ కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయం వివాహ వ్యవస్థ మీద మనకున్న విశ్వాసానికి జోహర్లు తెలియజేసే పరిస్థితి, అందరూ కూడా అభినందించే పరిస్థితి వాడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాన్ని అపహాస్యం చేస్తూ ఆయనేమో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన ఎవరు ఏమనకూడదని ఒక సూడో ఆలోచనతో అతను ఉంటాడు. ఎవరైనా ఆలోచిస్తే మాట్లాడితే నేను 4 వివాహాలు చేసుకున్నానని చెప్తారు. కావాలంటే మీరు 40 మందిని చేసుకోండి, ఎవడొద్దన్నాడు? నేను ఏమైనా వద్దన్నానా, నా పర్మిషన్ కావాలన్నానా అని యువతకు సందేశిస్తాడు. దాంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత భావోద్వేగానికి గురవుతారు. ఆడపిల్లల్లో అంటే వాళ్ళ జీవితాలతోటి ఆడుకుని వదిలేసేస్తే వారి యొక్క రక్షణ ఎవరు చూస్తారు? అంటే ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి రాజకీయంగా మనం ప్రజలకి జవాబుదారీతనంగా ఉన్న వ్యక్తి అతన్ని అనుసరించే, లేకపోతే మనకి నేను ఈ 4-5 రోజుల నుంచే చూస్తున్నా, చంద్రబాబు నాయుడిని నెత్తి మీద పెట్టుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గానికి అత్యంత ద్రోహి ఎవరయ్యాయంటే కాపుల ఆరాధ్య దైవం అంటే వంగవీటరామ గారి హత్య చేయించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభ నాయుడు. పెద్ద మనిషికి ఆయన కుటుంబానికి అన్యాయంగా మరి ఆయన పట్ల చేసిన మరి ఆ దౌర్జన్యానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడిని సమర్థించడం అన్నది పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగానూ కూడా ఉపయోగపడదు. ఈ విషయం ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడంటే ఆయన ఏమైనా పోయింది, ఆయన తెలివితేటలు లేవంటే అపరిమితమైన తెలివితేటలు ఉన్నాయి. 2 లక్షల పుస్తకాలు చదివిన అపరిమితమైన ఆయనకి ఎవరు చెప్పగలుగుతాడు? ఇవన్నీ ఆయన తెలుసుకోవాలి. ఆయన అడుగు పెడతానంటే ప్రజలు ఆయన ఓటేస్తే ఎవరు అవుతారు? ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఎవరు చంద్రబాబు నాయుడును లేకపోతే ఇంకొకడు కాదు కదా ఇచ్చింది? సీఎం అడుగు పెడతానంటే బాగుంటుంది, ఎమ్మెల్యే అడుగు పెట్టేది. ప్రజలు అధిక అవకాశం ఇస్తే ప్రజలు అవకాశం ఇస్తే అడుగు పెడతాడు. ఆ ప్రజలు అవకాశం ఇవ్వాలంటే ప్రజల పట్ల నీ యొక్క బాధ్యత ఏ రకంగా నిర్వర్తిస్తున్నావు, నీ యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది, సమాజాన్ని పెడదో పట్టించేలాగా నువ్వు మాట్లాడుతున్నావా, సమాజాన్ని ఉద్ధరించేలాగా మాట్లాడుతున్నావా, నీ మాటల ద్వారా సమాజానికి అన్న మేలు జరుగుతాను లేదన్నది చూసుకోవాల్సింది. పనితీరు బాగాలేదు, అదే నేను అవకాశంగా చేసుకుని వస్తాను. పనితీరు బాగాలేదు, దాన్ని అవకాశంగా చేసుకుని అసెంబ్లీ ప్రభుత్వ పనితీరు బాగోగులు చెప్పవలసింది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కాదు, 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలు చెప్పాలి. అది ప్రజలు ఇచ్చే తీర్పు మాకు శిరోధార్యం. ప్రజలందరూ కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని ముఖ్యమంత్రి గారి పట్ల వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మేము